అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఈరోజు ప్రతిరోజు పూజలో వాడే రకరకాల దీపపు కుందుల్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను వాడే దీపారాధన ప్రమిదలు కుందులు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి. ముందుగా ఇవి శంఖచక్ర దీపాలండి. శంఖం చక్రం ఉండి ప్రమిద ఉంటుంది, ఒక స్టాండ్లా ఉంటుంది. తర్వాత ఇవి కమల దీపాలు, అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన కమల దీపాలు. పైన శంఖచక్ర దీపాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన శంఖచక్ర దీపాలు అండి. ఈ శంఖచక్ర దీపాలని రెగ్యులర్గా నేను పూజామందిరంలో ప్రతిరోజు దీపారాధన కోసం వాడతానండి. మిగతా పూజల్లో ఇవన్నీ రకరకాలు వాడుతూ ఉంటానన్నమాట. ఇక మీకు చూపించేవన్నీ కూడాని ఇవి హంస దీపాలు అంటారండి వీటిల్ని. అంటే చైన్ కూడా ఉంటుంది వాటిల్ని, కావాలంటే చైన్ ఉంచుకోవచ్చు, లేదు అంటే ఆ హుక్కుని తీసేసి చైన్ని కూడా తీసేయచ్చు. ఒక 5 దీపాలు వెలిగించుకునే విధంగా మధ్యలో ఒక పెద్ద హంసతోటి ఉంటుంది. కావాలంటే స్టాండ్లా పెట్టుకోవచ్చు, లేదా హ్యాంగింగ్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే పూజా మందిరానికి ఫ్రంట్ సైడ్ ఇలా వేలాడేలాగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇవి ఒక రకం దీపాలు, అంటే ఇవి డెకరేషన్కి చాలా బాగా ఉంటాయండి, బాగా కనిపిస్తాయి. ఇవి కూడా 2 దీపాలు, వీటిల్ని హంస దీపాలు అంటారండి. ఇవి కూడా అటొకటి ఇటొకటి, అంటే నాకు పూజా మందిరంలో ఇలా బాక్స్లా ఉంటుందండి, అటొకటి ఇటొకటి తగిలిస్తానన్నమాట అవి. తర్వాత ఈ హంస దీపాలు ఎప్పుడైనా విశేషమైన రోజుల్లోనే వెలిగిస్తానండి. ఇవే హంస దీపాలు చిన్న చిన్నవి కూడా తీసుకున్నానండి 2, అంటే ఇందులో ఎక్కువ ఆయిల్ పట్టదు కానీ చాలా ముద్దుగా అందంగా ఉన్నాయి అని చెప్పి తీసుకున్నానండి. ఇది కామాక్షి దీపం, అందరికీ తెలిసిందేనండి. ఇది ఎప్పుడో పాతదేనండి కామాక్షి దీపం. ఇప్పుడు కామాక్షి దీపాలు చాలా వెరైటీస్ వస్తున్నాయండి. నాకు అష్టలక్ష్మలు ఎంబోజుడ్గా ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాను, ఆ కామాక్షి దీపం కోసం ఉన్నాను చూస్తున్నానండి. అది కూడా తెప్పించుకుంటానండి, చెప్పాను తీసుకురమ్మనమని. తర్వాత ఇవి అందరి ఇళ్లలో ఉండే కుందులేనండి, పెద్ద పెద్ద సైజు కుందులు. అవి ఏ పార్టుకు ఆ పార్ట్ వచ్చేస్తాయి కదా, 4 పార్టుల కింద ఉంటాయి. అలా మనం వాష్ చేసుకునేటప్పుడు అలాగా విడివిడిగా తీసేసుకోవచ్చు, మళ్ళీ అన్నీ బిగించేసేసుకుంటే ఇలా కుందులా వస్తుంది. ఇవి కూడా 2 కుందులండి. ఇవి మా ఇంట్లో ఒక పెద్ద వినాయకుడి విగ్రహం ఉంటుందండి, ఆయన దగ్గర ఈ పెద్ద 2 కుందులు అటొకటి ఇటొకటి పెడతాను. ఇవి మామూలు రకమేనండి ఇత్తడి కుందులు, ఈ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్నాయే. ఇదొక రకం సెట్టు, అందులో ఒకటి పోయిందండి, సేమ్ ఆ సైజులోనే ఉన్నది ఇంకొకటి, అది ఒకటి పోయింది. అంటే మేము ఈ ఇంటికి వచ్చేటప్పుడు మారేటప్పుడు అయిపోయిందనమాట, ఇందులో ఒకటి అందులో ఒకటి పోయిందండి. అట్లానే ఆ 2 కుందులే చాలానాళ్ళు వాడుతూనే ఉన్నానండి వాటిల్ని. ఇదిగో చూసారా, ఇదొక రకంగా ఉంది, ఇదొక రకంగా ఉంది, ఇందులోది ఒకటి పోయింది, అందులో అది ఒకటి పోయిందండి, ఎలా మిస్ అయినాయో తెలీదు. అవి ఎప్పుడన్నా ఒక్కొక్కటి పెట్టుకోవాలంటే పెట్టుకుంటాను. ఈ డజన్ సెట్టుగా ఉంటాయండి ప్రమిదలు అనుకోండి, మన ప్రమిదలు ఉంటాయి కదా దీపారాధనకి వాడే మామూలు మట్టి ప్రమిదలు స్థానంలో ఇవి అన్నమాట అండి. మట్టి ప్రమిదల్ని మళ్ళీ మళ్ళీ వాడటానికి పనిచేయవండి, అందుకని ఇవి నాకు బాగా తెచ్చి నచ్చి కార్తీక మాసంలో తీసుకున్నానండి. కార్తీక పౌర్ణమికి 2 డజన్స్ తీసుకున్నానండి నేను, 2 డజన్లు తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ దీపాలు పెట్టుకునేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ శుభ్రంగా వాటిల్ని తోమేసేసుకుని ఒక కవర్లో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నానండి. ఇవి 2 డజన్స్ తీసుకున్నానండి. ఇవేమో హ్యాంగింగ్ దీపాలేనండి, ఓల్డ్ మోడల్వే. ఇవి కూడా కావాలంటే హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే స్టాండ్లా కూడా పెట్టుకోవచ్చు, అలాగా ఆ మోడల్ అన్నమాట అండి. ఇవి ఇంకా నేను పూజలో వాడలేదండి.
ఇవి కూడా రెండు తీసుకున్నానండి. మా పూజా మందిరంకి అటు ఇటు తగిలించే విధంగా పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నానండి. ఇవి కూడా రెండు తీసుకున్నానండి. మనం కావాలంటే చైన్ ఉంచుకోవచ్చు, లేదు అంటే చైన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నా డ్యాన్సింగ్ గణేష దీపం అండి. అంటే ఇది మనం ఏదైనా డెకరేషన్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ హంస దీపాలకి చైన్ ఉంటుంది, వీటికి చైన్ లేదు, అంతే అండి. అవి కూడా రెండు తీసుకున్నాను. అంటే ఉర్లీ బౌల్లో ఎప్పుడన్నా పువ్వులేసి డెకరేషన్ చేసుకోవటానికి అలాగా అందంగా ఉంటాయని చెప్పి ఈ డ్యాన్సింగ్ గణేష పైన డ్యాన్స్ భంగిమలో గణేషుడు ఉంటాడండి. ఐదు దీపాలు వెలిగించుకునే విధంగా ఉండి ఒక స్టాండ్ ఉంటుందండి. వీటిని డ్యాన్సింగ్ గణేష దీపాలు అని అంటారు. ఇది త్రినాద పూజలో ఉపయోగించే దీపం అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చేస్తారు కదా త్రినాద పూజ అని, త్రిమూర్తులు పూజ అంటారు. ఒకే స్టాండ్కి మూడు ప్రమిదలు ఉన్నాయి. ఈ దీపం త్రినాద పూజ కోసం ఉందని చెప్పి నేను తీసుకున్నానండి. అది బరువుగా చాలా బాగుంటుందండి. ఇవేమో హ్యాంగింగ్ దీపాలండి. అంటే గోడకి గుమ్మానికి అటు ఇటు తగిలించుకునే విధంగా రెండు తీసుకున్నానండి. ఆ ప్లేట్ లాంటి దాంట్లో మనం మామూలు నార్మల్ ప్రమిద దీపం వెలిగించుకుని పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో అలా తీసుకున్నా. ఇది కూడా హ్యాంగింగ్ దీపమేనండి. పైన ఒక గణేషుడు ఎలిఫెంట్ తల మీద ఉన్నట్లు ఉంటాడు. అటు ఇటు మంచి కార్వింగ్ తోటి చాలా అందంగా ఉంటుందండి. ఇది కూడా దీపమే, కానీ డైరెక్ట్ ఆ దీపం వెలిగించే కన్నా ఒక ప్రమిదని అందులో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. గోడకి తగిలించేదే అది కూడా. ఇవన్నీ రకరకాల ప్లేట్లు అండి. అంటే ఈ దీపాలన్నిటికీ కూడాని అడుగున ప్రమిదలు అడుగున, అంటే ఆ ఆయిల్ అది ఒలికిపోకుండా నేను ఈ ప్లేట్లు పెడుతూ ఉంటాను. దానికి సంబంధించిన ప్లేట్లు అన్నమాట అండి ఇవన్నీను. ఇవి అరుణాచల శివలింగంలో జ్యోతులు వెలిగించేటప్పుడు తీసుకున్నానండి. ఇవి అంటే కొంచెం పెద్ద సైజు కావాలి, అలానే 365 ఒత్తులు వెలిగించాను. వీటిలో ఇలా గుచ్చి వెలిగించాను అన్నమాట. విడిగా అయితే ఆ స్క్రూలోకి మనం ఒత్తిని ఎక్కించి ఆయిల్ వేస్తే అలా నిలబడి వెలుగుతుంది. అలాంటి ప్రమిదలండి ఇవి. నార్మల్వేనండి ఇవి, అన్ని చోట్ల కూడా దొరుకుతాయి. ఇది గ్లాసు చిమ్నీ అండి. కామాక్షి దీపం వెలిగించినప్పుడు అందులో ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ ఒక రోజంతా వెలిగేలాగా అలా పెడుతూ ఉంటాం కదా, గాలికి ఘనం అవ్వకుండా ఇటువంటిది ఒకటి పెడతాను అన్నమాట అండి. దానికోసం ఈ చిమ్నీ అన్నమాట అండి. ఏదన్నా పూజ చేసేటప్పుడు దీపం అనంటే ఏదో ఇంత ఆయిల్ వేసి ఒక దీపం పెట్టడం, అలా కన్నా కూడా నాకు రకరకాలుగా అలంకరించి రకరకాల ప్రమిదల్లో దీపాలను భగవంతునికి వెలిగించడం నాకు చాలా ఇష్టం అండి. అందుకనే రకరకాల ప్రమిదల్ని రకరకాల కుందుల్ని సేకరిస్తూ ఉంటాను అన్నమాట అండి. అయ్యే మీకు ఈరోజు సరదాగా చూపించానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.